రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి గ్రామంలో శ్రీ బుగ్గ రామలింగేశ్వర ఆలయంలో శివపార్వతులకు కళ్యాణం జరిపించారు. ముఖ్య అతిథులు అక్కపల్లి వాసి కోలుగురి వెంకట రాజేశ్వరరావు దంపతులు కుటుంబ సమేతంగా పూజలో పాల్గొని దేవుని కళ్యాణం జరిపించారు. ఈ ఆలయ డెవలప్‌మెంట్ పనులను దగ్గర ఉండి ప్రతి సంవత్సరం చూసుకుంటారు. ఇందులో పాల్గొన్న వారు అక్కపల్లి గ్రామ సర్పంచ్ ముక్క మధుకర్, ఉప సర్పంచ్ గోగురు ప్రదీప్ రెడ్డి, శైలజ, మాజీ సర్పంచ్ మాందాడి దేవేందర్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కోలుగురి పూర్ణచంద్రరావు, లీలావతి మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. రామలింగేశ్వర స్వామి యొక్క దేవాలయంలో ఆలయ పవిత్ర చాలా పవిత్రమైనటువంటిది. ఇక్కడ ఉన్నటువంటి నీటి గుండ ధర్మగుండం అంటారు. ఈ ధర్మగుండం నీళ్లు ఆ యొక్క స్వామివారి కింద నుండి వస్తుంటాయి. ఈ ప్రత్యేకమైనటువంటి యొక్క దైవ దర్శనాలలో ప్రతి ఆదివారము, సోమవారము, శుక్రవారం రోజున భక్తులు తాకిడి బాగా ఉంటుంది. ఈరోజు ప్రత్యేకంగా మహాశివరాత్రి పర్వదినాన దాదాపు 2000-3000 మంది జనాలు వస్తుంటారు. పొద్దున 5 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు జరుగును. అందులో భాగంగా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క మహాశివరాత్రి రోజు శివ కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆలయ అభివృద్ధి కమిటీ కానీ అక్కపల్లి గ్రామస్తులు కానీ కలిపి ఈ యొక్క కార్యక్రమాన్ని, కళ్యాణాన్ని చేయిస్తారు. అందులో భాగంగా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే భక్తులు వచ్చి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క అంగారంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటూ, అలాగే ఈ ఆలయ యొక్క ఆలయం అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా ఆ యొక్క పర్మిషన్ కోరుకుంటున్నాను. ఈరోజు మహాశివరాత్రి పూర్వదినాన అక్కపల్లి గ్రామం మార్బుల గ్రామమైన అడవి ప్రాంతంలో బుగ్గరామలింగేశ్వర స్వామి దేవస్థానం కలదు. ఇక్కడ ప్రతి బుగ్గ నీళ్లు వస్తుంటాయి.